నమస్తే, నేను శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. అవును, మావాడు దొంగే. అవును, మా జగన్మోహన్ రెడ్డి గారు దొంగే అని ఒప్పేసుకున్న కొడాలి నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచేయబోతున్న కొడాలి నాని. పాపం కొడాలి నాని గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎమ్మెల్యేల స్థానాలు కూడా రావడం ఏ మాత్రం ఇష్టం లేదనుకుంటా. ఈసారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0 రావాలని ఆయన కోరుకుంటున్నట్లు ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు చూస్తే ఎవరికైనా సరే అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం మూటగట్టుకోవడానికి ప్రధాన కారణాలు తెలుసు కదా అందరికీ. ఆ ప్రధాన కారణాల్లో ఒకటేంటంటే ముఖ్యంగా అహంకారం, అధికార మదం, ముఖ్యంగా భాష. మాజీ మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఆ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీలోని ముఖ్య నాయకుల వరకు వాళ్ళు వాడిన భాష, వాళ్ళు వాడిన బూతులు, వాళ్ళు వాడిన పరుష పదయాలం, వాళ్ళ అహంకారం, వాళ్ళ ప్రవర్తన, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా ఏమాత్రం మార్పు వచ్చినట్లు వైసీపీ నేతల్లో కనబడల్లా. తప్పుల్ని వాళ్ళు ఏమాత్రం కూడా సమీక్ష చేసుకోవటంలా. పాత పద్ధతిలోనే మరలా వెళుతూ ఉన్నారు, పాత పద్ధతిలోనే మరలా వెళుతూ ఉన్నారు. దానికి ఉదాహరణే కొడాలి నాని గారు ఈరోజు వాడిన భాష. ఒక పక్క తెలంగాణ మంత్రి హరీష్ రావు గారిని మాత్రం హరీష్ రావు గారు అంటూ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటూ ఏకవచనంతో మాట్లాడాడు. ఏ అయితే ఆయన పాత భాష ఉందో, మరి కోడిగుడ్లతో ఇంటి పైన దాడి చేసినా ఆయన కూడా బుద్ధి రాలేదనుకుంటా టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏం పి అలాంటి పదం, అలాంటి భాష కూడా వాడేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఋషికొండకు సంబంధించి, అలాగే ఫర్నిచర్ ఏదైతే సచివాలయం సెట్ ఒకటేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే సమీక్షలు అవి ఇవి నిర్వహించారో వాటిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అరే, కోడెల శివప్రసాద్ గారు అసెంబ్లీకి సంబంధించిన సుమారుగా 2 లక్షల రూపాయల విలువ అంతే ఆ ఫర్నిచర్ తీసుకెళ్తే ఆయన పైన దొంగ అని ముద్ర వేశారు. కానీ ఆయన లేఖ రాశారు, ఇదిగో నేను ఫర్నిచర్ తీసుకొచ్చాను, తీసుకెళ్తే ఫర్నిచర్ తీసుకెళ్ళండి, లేదంటే దానికి ఎంత ఖర్చు అయిందో చెప్పండి, నేను ఇస్తాను అని ఆయన లేఖ రాసినా దాన్ని తొక్కిపెట్టి 10 రోజుల తర్వాత ఇదిగో ఫర్నిచర్ ఎత్తుకెళ్ళిన దొంగ అని ఆయన పైన ముద్ర వేశారు. మరి ఇప్పుడు సుమారుగా 18 కోట్ల రూపాయలు సచివాలయం సెట్ కోసం, అక్కడ రివ్యూల కోసం, ఐఏఎస్లతో, ఐపీఎస్లతో, మంత్రులతో, క్యాబినెట్ సమావేశాలకి అన్నిటికీ ఆయన ఇంట్లోనే పెద్ద సెటప్ వేసుకున్నారు కదా. మరి ఇది ఎవరి ధనం? ప్రజాధనమే కదా. మరి ఆయన దొంగ అయినప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆయన అవమాన భారం భరించలేక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొంగే కదా అని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం కూడా లేఖ రాసిందట. మరి ఎవరికి రాశారో ఏందో తెలియదు. ఫర్నిచర్ తీసుకెళ్ళాలి లేదంటే ఎంత ఖర్చు అయిందో చెప్పండి, మేము ఇస్తాము అని. ఆ లేఖ కూడా బయటపెట్టలేదు. సో అది ఉత్తుత్తి లేఖ అని తెలుస్తూ ఉంది. మొత్తానికి ఫర్నిచర్ ఉంచేసుకుందామని డిసైడ్ అయిపోయారు. సో ఈ విధంగా ఫర్నిచర్ తీసుకున్న దొంగ అని జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ నేతలు అంటూ ఉంటే, లేదు లేదు, ఆయన సీఎం కాబట్టి, క్యాంపు కార్యాలయం కాబట్టి కొన్ని సెటప్ కంప్యూటర్లు కుర్చీలు వేసుకున్నారు, ఇది ఎలా తప్పు అవుతుందని వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొడాలి నాని గారు వచ్చేసి ఏం చెప్పారు అంటే, ఎస్ వాడుకున్నాం, ఎస్ ఖర్చు పెట్టాం, తీసుకెళ్తే తీసుకెళ్ళండి, అవును మే అంటే ఆయన పరోక్షంగా ఒప్పేసుకున్నారు. మేము ఫర్నిచర్ దొంగదానం చేసాం, మేము ఫర్నిచర్ దొంగలమేని ఒప్పేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే దొంగ చేశారు, ఎవరో చేయడం కూడా కాదు. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. చాలా హైలైట్ అంశాలు ఉన్నాయి దీంట్లో, ఒకసారి చూడండి. కోడెలి శివప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి, అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఎక్కడ వేసాడు ఆయన? బైక్ షోరూమ్ లో వేసుకున్నాడు. అసెంబ్లీలో ఫర్నిచర్ బైక్ షోరూమ్ లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. మరి ఆల్రెడీ 100 కోట్ల రూపాయలతో సచివాలయం కట్టారు కదా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. మీరు ఐఏఎస్ అధికారులతో, ఐపీఎస్ అధికారులతో సమీక్ష చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి సచివాలయం వెళ్ళాలి, తాడేపల్లి ఇంటి నుంచి. క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలంటే అక్కడ నిర్వహించాలి. మీరు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు పెట్టుకోవాలంటే, పార్టీ సమావేశాలు పెట్టుకోవాలంటే తాడేపల్లిలో పెట్టుకోవచ్చు. అన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఆల్రెడీ కట్టిన సచివాలయం ఉండగా ఐఏఎస్ ఐపీఎస్ రివ్యూలకి, క్యాబినెట్ సమావేశాలకి ఇంట్లో ఎందుకు సెటప్ పెట్టుకున్నారు? అక్కడ 100 కోట్లు ఎదురుగా కనబడతా ఉంటే బిల్డింగ్లు మీరు ఇంట్లో ఎందుకు సెటప్ పెట్టుకున్నారు?
అంటే కనీసం తాడేపల్లి నుంచి అక్కడ వెలగపూడిలోని సచివాలయం దగ్గర కూడా వెళ్ళలేకపోయారా? ఎన్ని కిలోమీటర్లు అండి, ఎన్ని కిలోమీటర్లు? మరి ప్రజాధనం వృధా కాదా? ప్రజల ధనాన్ని దొంగతనం చేయడం కాదా? మొత్తం సచివాలయం సెటప్ తీసేశారుగా, మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఏదో సీఎం క్యాంపు కార్యాలయం కాబట్టి ఉంటాయి, ఓకే, ఓ 10 కుర్చీలు ఉంటాయో, సరే ఓ 40 కుర్చీలు ఉంటాయి, కొన్ని కంప్యూటర్లు ఉంటాయి, దాన్ని ఎవరు కాదనరు. సీఎం క్యాంపు కార్యాలయం కాబట్టి ఎంతో కొంత అక్కడ ఏర్పాటు చేయాలి, కంప్యూటర్లు కుర్చీలు. కానీ అలా చేయలేదు కదా మనం. మనం ప్రజాధనంతో 20 అడుగుల ఎత్తు గ్రిల్స్ కట్టుకున్నాం, 20 అడుగుల ఎత్తు శత్రు దుర్భేద్యంగా ఇంటి చుట్టూ కూడా. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాన్ని ఎక్కడా చూసి ఉండరు. నిజంగా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ 8వ వింతలో చేర్చాలి. తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసాన్ని ప్రపంచ 8వ వింతలో చేర్చాలి. ఎందుకంటే అలాంటి ఇనప కట్టడాన్ని మనం ఎక్కడ చూసి ఉండం కాబట్టి. అది కూడా ప్రజాధనంతో ఇనప కంచె వేసుకున్నారు ఆయన. సలార్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద గొడవలు ఎత్తైన గొడవలు కట్టుకునేది బయట నుంచి ఎవడు లోపలికి వస్తాడనే భయంతో అలాగే కనిపిస్తూ ఉంది అది. దానితో పాటుగా హెలీప్యాడ్, సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సొంత ఇంటికి మెరుగులు, సొంత ఇంటికి, సొంత భవనాలకి 77 లక్షల రూపాయలు కిటికీలకే ఖర్చు పెట్టారట. 77 లక్షల రూపాయలు కిటికీలకే. ఒక రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి తాడేపల్లిలో కోట్లాది రూపాయలు పెట్టి 1.5 కిలోమీటర్ రోడ్డు వేశారు. 5 కోట్ల పైన ఎంతో ఖర్చు, మామూలు కాస్ట్లీ రోడ్డు కాదు అది. సో ఈ విధంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారండి బాబు. అందుకనే ఫర్నిచర్ దొంగ అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక 10 మంది 20 మంది కూర్చుండకుంటుంది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. కావాలంటే పట్టుకురండి, మేము షోరూమ్ లేసుకున్నా తీసుకెళ్లి మా సాక్షి ఆఫీసులో వేసామా. సాక్షి ఉద్యోగులు పెట్టారు కదా, మంచి డైలాగ్. సాక్షి వెళ్ళిన ఆఫీసులో వేసామా అన్నారు. బట్ సాక్షి ఉద్యోగులను తీసుకొచ్చి, వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లలో, డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇచ్చి 1 లక్ష జీతం, 1.5 లక్షలు, 2 లక్షలు, 2.5 లక్షలు కనీసం వాళ్ళ ఆఫీసుకు కూడా రారు. అకౌంట్లో మాత్రం డబ్బులు పడిపోతాయి. ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళడం, పార్టీ కోసం పనిచేయడం వాళ్ళంతా కూడా. మరి ఇది దొంగతనం కాదా? ప్రజాధనాన్ని దొంగిలించడం కాదా? దొడ్డిదారిన అది మాట్లాడేది. ఇంకా ఋషికొండ గురించి కూడా ఆయన మాట్లాడారు, అది కూడా చూద్దాం ఒకసారి ఏం మాట్లాడారో ఋషికొండ గురించి. అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ మారలేదు. ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు. 3 రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ 5 రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు, ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వీళ్ళకి, ఈ యదవులకే? ఓకే ఓకే, జగన్మోహన్ ఎవరు చెప్పారు ఈ యదవులకే అన్నారు. ఎవరు చెప్పారో ఆ విధవలు ఎవరో కూడా చూద్దాం. ఎవరు ఇల్లు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు ఉంటారని ఏ యదవులు చెప్పారన్నారు కదా కొడాలి నాని గారు. కళ్ళు పెద్దవి చేసుకుని చూడండి, ఆ యదవులు ఎవరో నేను ఆడకూడదు ఆ పదాన్ని మీరు అన్నారు కాబట్టి చూద్దాం అది కూడా. ఋషికొండలో రోజా ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి, వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది.
అండ్ చాలా శుభదినం ఈరోజు. మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాలని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3-man కమిటీ, ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. అర్థమైందా కొడాలి నాని గారు? మీరు మరి రోజా గారి వీడియో చూడలేదు అనుకుంటా, మీడియాతో మాట్లాడే ముందు ఒకసారి చూసి రావాల్సింది. 3-man కమిటీ సిఫార్సు చేసింది రిషికొండ అయితే బాగుంటుంది పార్టీకి క్యాంపు కార్యాలయానికి అని మీ రోజా గారే చెప్పారండి. ఇప్పుడు ఏ అదవులు అర్థమవుతా ఉందా? ఇంకా ఎవరు చెప్పారో చూద్దాం. ఎవరెవరు చెప్పారో చూద్దాం. ఈయన గుర్తున్నారా, గుర్తుపట్టారా? ఈరోజు మీటింగ్ కూడా రాలేదనుకుంటా. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా అక్కడ ఉండే ఒక గెస్ట్ హౌస్ అది తీసి గెస్ట్ హౌస్ కడతాం, లేకపోతే దాన్ని వచ్చి మార్చుకుని ఆఫీస్ కడతాం, లేకపోతే ఇల్లు కడతాం, లేకపోతే ఇంకోటి కడతాం. తప్పే ఉందంట, చెప్పకనే చెప్పేశారు. అవును ఇల్లు కడతాం తప్పే ఉంది అని బొత్స గారు. ఈవిడ ఎవడో ఒకసారి చూసి రావాల్సిందనమాట. మీరు ఇంకొక మహానుభావుడు కూడా మాట్లాడారు, ఆ మహానుభావుడు కూడా ఏమన్నా చూద్దాం. ఇంకా ఎలా వస్తున్నారు మీడియా ముందుకి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి భూమి, ఏదైతే మా ఎజెండాలో భాగంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుంచి పరిపాలన చేయాలన్నటువంటి ఒక ఆలోచన, ఒక నిర్ణయం ఏదైతే ప్రభుత్వం ఎజెండా అంట, దానికి కట్టుబడి ఉన్నాం. సో అందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి దేనికైనా ఉపయోగించుకునేటువంటి దానికి అవకాశం ఉంది. అది విషయం, మేము దేనికైనా ఉపయోగించుకుంటా ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండాలని క్యాంపు కార్యాలయం కట్టేశారు, స్టిల్ ఎప్పటికీ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మరి కొడాలి నాని గారికి ఈ వీడియోలని చూశాక మరి కళ్ళు తెరుచుకున్నాయో లేదో తెలియదు. ఇంకా మాట్లాడారు ఆయన, చూద్దాం ఏం మాట్లాడారు. తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి, అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలయాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తా ఉన్నారట. జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయట. ఏంటో చెప్పనావి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు ఒకటి. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తా ఉన్నాయి, ఇంకేముందన్నారు. 6 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇదిగో పారిశ్రామికవేత్తలు వచ్చారన్నారు. తీరా చూస్తే ఐపాక్ టీం సభ్యులు, ఐపాక్ వాళ్ళందరం తీసుకొచ్చి సూట్ వేసి బూట్ వేసి మెళ్ళ ఒక కార్డు వేసి ఐడి కార్డు, ఇదిగో యువ పారిశ్రామికవేత్తలు వచ్చేశారు అని యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వాళ్ళని తీసుకొచ్చి పమ్మల్ని అవమానించట్లా నేను పా ప్రభుత్వాన్ని అంటా ఉన్నా. సో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇదిగో పారిశ్రామికవేత్తలు వచ్చేసారన్నారు. వేళ కోసం అయితే గట్టింది రుషికొండలో, ఆ కొండని గుండి చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి యువ పారిశ్రామికవేత్తల కోసం 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయని సమ్మిట్లు పెట్టారు కదా, అలాంటి అంతర్జాతీయ సమావేశాల కోసం అది నిర్మించింది. ఏమైనా ఉందా? ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని అంతర్జాతీయ స్థాయి సమావేశాలు సమ్మిట్లు జరిగాయి చెప్పండి. మొత్తం మాయ, మొత్తం పచ్చబద్ధాలు. అది ఆయన మాట్లాడింది. సో ఓవరాల్గా చూస్తే కొడాలి నాని గారు భాష మార్చుకోలేదు, ఆయన తీరు మారలేదు. ఆయనకు బాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కోపం ఉన్నట్టుంది, ఎందుకంటే ఆయన కూడా గుడివాళ్ళు ఓడిపోయాడు కాబట్టి. సో మొత్తంగా 11 నుంచి 0 తీసుకొచ్చే ప్రయత్నాలు కొడాలి నాని చాలా గట్టిగా చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా తీరు మార్చుకోకపోతే, చేసిన తప్పును సమీక్ష చేసుకోకపోతే ఇప్పటికే భారీ మూల్యం చెల్లించారు. డిక్షనరీలో లేని విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని అయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం రేంజ్ రోజు ఈ వీడియో పైన కొడాలి నాని వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.